बट्टी बिछाऊंगा। ప్రజల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి శాఖ వచ్చేసి పట్టణ ప్రాంతంలో వచ్చేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామ ప్రాంతంలో వచ్చేసి పంచాయతీరాజ్. సో మీరందరూ కూడా వచ్చేసి ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అథారిటీస్ ఇన్ ద Department of Providing Services to the People. So, ग्राम पंचायत అనేటప్పుడు ముఖ్యంగా మనకు లోకల్ బాడీస్ కని కొన్ని కాన్స్టిట్యూషన్ పరంగా కూడా కొన్ని ఫంక్షన్స్ డెలిగేట్ చేసి ఉన్నారు. ఉదాహరణకి శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ సప్లై, అదేవిధంగా మనకు రూరల్ ఏరియాస్లో స్కూల్స్ లేవు కానీ బట్ అర్బన్ ఏరియాస్లో వచ్చేసి ఎడ్యుకేషన్ కూడా, హెల్త్ కూడా వాళ్ళకు డెలిగేట్ చేస్తున్నారు. బట్ ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో తీసుకుంటే ముఖ్యంగా అప్కీప్ ఆఫ్ రోడ్స్, తర్వాత శానిటేషన్, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియాస్ వచ్చేసి మనం फोकस చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో పారిశుద్ధ్యం వచ్చేసి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే మనకు ఈ SWPC షెడ్స్ మనము కట్టుకున్నామో తద్వారా అదేవిధంగా ఎవరైతే మనకు ఈ మిత్రాస్ క్లాబ్ మిత్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించడం మాత్రం కాదు, వాళ్ళ యొక్క సర్వీసెస్ని కూడా సక్రమంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం అని ఒక కార్యక్రమాన్ని పెట్టి ఉన్నారు. దీంట్లో భాగంగా ఎండ్ టు ఎండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలనేది మీ అందరూ కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అండ్ ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు. బట్ ఇంకా కూడా చాలా పెద్ద ఎత్తున మనము దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా ముందుగా